అరుణాచలానికి మీరు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో అప్పుడు మీ పాపములన్నీ నశించిపోతాయి నశించిపోయి మీరు మళ్ళీ విద్యాధరులు అవుతారన్నారు అదిగో ఆ వజ్రాంగదుడిక్కినటువంటి గుర్రం ఆ కస్తూరి మృగాన్ని తరుముతూ రావడంలో ఆ రెండు అలా వెళ్ళినటువంటి కారణం చేత అలిసిపోయి ప్రాణములు విడిచిపెడితే అవి ఆ ప్రదక్షిణ పుణ్యం చేత మళ్ళీ అలా అయ్యాయి ఈ విద్యాధర స్వరూపాన్ని పొందేయి ఇది విన్న వజ్రాంగదుడు తెలుసుకున్నాడు అబ్బా ఇంత గొప్పదాయి గిరి అని వ్యామోహం కలగాలి కానీ మనిషిలో మార్పు రావడం ఎంతసేపండి ఒక్క సంఘటన చాలు ఒక మనిషి జీవితం మారిపోవడానికి ఒక్క మాట చాలు ఒక మనిషి జీవితం మారడానికి ఒక్క శ్లోకం చాలు ఒక్క స్తోత్రం చాలు పెద్ద కథ మలుపు తిరిగిపోవడానికి శ్రీరామాయణం అంతా కలిపి ఎంతలో తిరిగిపోయింది మందర చెప్పిన ఒక్క మాటకి ఆదిత్య హృదయం చెప్పిన అగస్త్యుడి వల్ల రావణ బ్రహ్మ కింద పడిపోయాడు కాబట్టి ఎంతసేపు పట్టాలి చూశాడు వజ్రాంగదుడు ఎందుకు దిక్కుమాలిన ఈ రాజ్యం ఎందుకు వచ్చిన వైభోగం ఇంత గొప్ప గిరి నేను ఇక్కడే ఉండిపోతానని తన రాజ్యానికి వెళ్ళి తన కుమారుడైన రత్నాంగదుడికి అవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చేసి తాను ఆ అరుణాచల పర్వతంలోనే ఉండిపోయి అక్కడ ఆ తన రాజ్యం నుండి సమస్త సంభారములు తెప్పించి ప్రతి పౌర్ణమి నాడు జ్యోతిని వెలిగించి చక్కగా ఆ కర్పూరంతో కలిసినటువంటి జలముల చేత సుగంధభరితమైనటువంటి పదార్థముల చేత శివలింగానికి అభిషేకం చేస్తూ చందన చిర్చితుణ్ణి చేస్తూ పరమశివుణ్ణి ఆనందంగా జీవితం గడుపుతుంటే అగస్త్య మహర్షి వచ్చి వజ్రాంగదుని యొక్క స్థితిని చూసి మురిసిపోయారబ్బా అబ్బా నీకు ఎంత భక్తి వచ్చిందిరా ఎంత మారిపోయావురా నువ్వని పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు నువ్వు ఒకనొకప్పుడు ఇంద్రుడవు కైలాసంలో ఉన్న నా దగ్గరికి వచ్చి అధిక్షేపించావు ఆ కారణం చేత నువ్వు భూలోకంలోకి వచ్చి మనుష్యునిగా పుట్టావు కానీ గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ పరీపాకము వలన ఇప్పుడు అరుణాచల వైభవం నీకు తెలిసింది కాబట్టి ఇక్కడే ఉండి నువ్వు ఇలాగే నన్ను ఆరాధన చేస్తూ ఉండు నా ఎందు ఐక్యం అన్నాడు వజ్రాంగదుడు అరుణాచలంలోని నివాసం ఉండి అరుణాచల అరుణాచలంలో ఉన్నటువంటి శివుణ్ణి అరుణాచలాన్ని అరుణాచల పర్వతం అనక్కర్లేదు అరుణాచలం అంటే చాలు అచలం అంటే పర్వతము కొంచెం తేలికగా దృష్టిలోకి వెళ్ళడానికి రెండు పర్యాయాలు వాడ్డం నిజానికి అలా వాడక్కర్లేదు కాబట్టి అరుణాచలం యొక్క వైభవాన్ని తెలుసుకున్నవాడై ఆయన ఆ అరుణాచల క్షేత్రం అనందు ఈశ్వరారాధన చేసి తుట్టతుటకు పరమేశ్వరుని ఎందు ఐక్యమైపోయాడు ఏం చాడ్విక్ అని రమణ మహర్షి దగ్గర శిష్యుడు ఒక ఆయన ఉండేవారు రమణ మహర్షి ఎవరిని నా శిష్యులని చెప్పలేదు ఆయన ఆయన అంతేవాసి విదేశాల నుంచి వచ్చాడు ఆ కారణం చేత ఆయన బూట్లు లేకుండా నడవలేడు ఆయన గిరి ప్రదక్షిణానికి బయలుదేరాడు ఏమో భగవాన్లు ప్రదక్షిణం చేయమంటారు ప్రదక్షిణం చేస్తానని బూట్లతో ప్రదక్షిణం చేస్తున్నాడు బాగా చీకటి పడిపోయింది కటిక చీకటి ఆ చీకట్లో ఆయన బూటు తెగిపోయింది ఆ తెగిపోయిన కారణం చేత ఆయన బూట్ లేకపోతే నడవలేడు ఆయన సతికిలు పడిపోయి కూర్చుని ఆ పర్వతం వంక చూసి భగవన్నేమో ఇది పరమశివుడు అంటారు నాకేమో బూటు తెగిపోయింది బూటు లేకుండా నడవలేను కటిక చీకటి ఏ ఉపద్రం వస్తుందో అని ఆ పర్వతం వంక చూసి అరుణాచల శివా అరుణాచల శివ అరుణాచల శివా అని అరిచాడు అంతే ఆ చెట్లలోంచి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కిందకి దిగొచ్చి అయ్యా మీ బూటు తెగిపోయిందా కుట్టేస్తానని బూట్లు కుట్టేసా కొండలోకి వెళ్ళిపోయాడు అతను కుడుతున్నంతసేపు కొండలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నంతసేపు చాడ్వికి ఆలోచన రాలా ఇంత చీకట్లో కొండమించి ఎవరు దిగుతారు పొదల్లోంచి చెప్పులు కుట్టేవాడు ఎందుకు వస్తాడు ఎందుకు చెప్పులు కుడతాడు ఎందుకు మళ్ళీ పొదల్లోకి ఎడతాడని అతను వెళ్ళిపోయి కనపడ్డం మానేశాక ఆలోచన వచ్చింది బూట్లు లేకపోతే నడవలేక నేను నమ్మి పిలిచినందుకు పరమశివుడే వచ్చి నా బూట్లు కుట్టాడు వెంటనే ఆయన కొండవంక తిరిగి కన్నీళ్లతో నమస్కారం చేశాడు అలాగే ఒక మహానుభావుడు యోగి అని ఆయనకి కాళ్ళు లేవు కాళ్ళు లేకపోతే ఆయన పిరుదుల మీద డేకుతూ గిరిప్రదక్షిణం చేస్తున్నాడు ఆ పంచశిఖర దర్శనము అని ఆ పరమేశ్వరుని యొక్క ఐదు మూర్తులు పార్వతీదేవి పరమశివుడు సుబ్రహ్మణ్యుడు విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు పంచశిఖర దర్శనము అని చేస్తారు ఆ పంచశిఖర దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళి నమస్కారం చేద్దామని డేకుతున్నాడు ఎక్కడి నుంచో ముసలాయన వచ్చి ఒక్కతోపు తోశాడు ఏ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడానికి అలా దేకుతూ పిరుదుల మీద వెళ్ళాలా ఏ నడవలేవా లేచి లేచి నడు అన్నాడు అని వెళ్ళిపోయాడు అంతే వేగంగా ఆయన తెల్లబోయి చూసి నేను నడవడమా అనుకుని పైకి లేచాడు ఆయన కాళ్ళు వచ్చేసాయి వచ్చేసి ఆయన గిరిప్రదక్షిణం చేశాడు అలాగే మహానుభావుడు ఒక దొరగారు ఒక ఆయనకి గిరిప్రదక్షిణం చేస్తున్నప్పుడు కాళ్ళు లేనివాడికి కాళ్ళు వచ్చాయి ఒకప్పుడు ఆ భక్తి చేత పరమేశ్వర అనుగ్రహంగా పొందారు గిరిప్రదక్షిణం చేసిన అందరికీ వస్తాయా అంటే ఆ శక్తి ఆ భక్తి నీకు ఆ ధృతి ఉన్ననాడు ఫలిస్తుంది కాబట్టి ఆ గిరిప్రదక్షిణం ఇన్ని విశేషాలను నిరూపణం చేసి చూపించింది అంత గొప్ప ప్రదక్షిణం ఆ గిరిప్రదక్షిణం అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహత్భాగ్యం అందున పరమశివనామని చెప్పుకుంటూ ఆ గిరిప్రదక్షిణం చేయడం అంటే అదొక గొప్ప అదృష్టం